సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు ఈ వీడియోలో మనం విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సర్వే అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయినాయి కదా గ్రామ సచివాలయానికి సంబంధించి. వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగులో సిలబస్ కూడా పూర్తిగా తెలుసుకుందాం టాపిక్ల వారీగా. మనకి మెయిన్గా చూసినట్లయితే విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం పోస్టులు వచ్చేసరికి 2880 ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలోని వెస్ట్ గోదావరిలోని అసలు పోస్టులే అయితే లేవు. ఇక్కడ మనకి ఇంకా మిగిలిన జిల్లాలకు సంబంధించి పోస్టుల వివరాలను అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంపల్సరిగా 10వ తరగతి ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటుగా సివిల్ సర్వీస్కి సంబంధించి 2 సంవత్సరాల కోర్సు చేసిన సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. గ్రామ సచివాలయాల్లో మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఒక పోస్టు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీనిపై ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు, అదేవిధంగా డీఈడీ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఈ కోర్సు చదివిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక్కడ మనకి సివిల్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు. 2 ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుందంటది. ఇదైతే తీసుకోవాలని చెప్పేసి మనకి ఇందులో చదివి ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలామంది ఈ డౌట్ అయితే అడుగుతున్నారు, డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు 2-3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా లేదా ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మనకి అన్ని పోస్టులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మాదిరిగానే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై అప్లికేషన్లో. ఇంకా మనకి వయసు విషయానికి వచ్చినట్లయితే విఆర్ఓ పోస్టులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఇంకా ఓసీ అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య గల అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని స్పెషల్ అయితే ఇచ్చారు. ఈ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కూడా మీకు వయసు సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు 200, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 200, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఓన్లీ అప్లికేషన్ ఫీ 200 మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడికి క్లియర్ కదా. ఇంకా మనకి 13 జిల్లాలకు సంబంధించి అంటే మనకి విఆర్ఓలో 2 జిల్లాల్లో పోస్టులే లేవు అసలు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో. మిగిలిన పోస్టులకు సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు జిల్లాలకు సంబంధించి. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఏ జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి, ఓసీ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, బీసీఏ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, బీసీబీ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, బీసీసీకి ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఎన్ని ఉన్నాయి, బీసీఈకి ఎన్ని ఉన్నాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి విఆర్ఓ ఎగ్జామ్ వచ్చేసరికి 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 50 మార్కులు వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి, 50 ప్రశ్నలు, 50 మార్కులు, 50 నిమిషాలు. పార్ట్ బి వచ్చేసరికి సర్వే సిలబస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్కి సంబంధించి 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 నిమిషాలు. ఓవరాల్గా మనం చూసినట్లయితే 150 మార్కులకి 150 నిమిషాల్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. 1 మార్క్కి తప్పు పెట్టినట్లయితే 1 మార్కు కోత విధిస్తారు. దీనికి మాత్రమే మనకి ఈ విధానం అయితే ఉంది, విఆర్ఓ పోస్టులకు మాత్రమే 1 మార్కు తప్పు పెట్టినట్లయితే 1 మార్కు కోత విధిస్తారు. ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పార్ట్ ఏలో మనకి మొత్తం 10 టాపిక్లు అయితే ఉన్నాయి. క్లియర్గా మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఇంకా పార్ట్ బిలో కూడా మనకి దీనికి సంబంధించి కేటగిరీల వైజ్ సిలబస్ అయితే ఇచ్చారు విఆర్ఓకి సంబంధించి. మీరు ఇక్కడైతే క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేయొచ్చు. పిడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టైప్ చేసినట్లయితే మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ పోస్టులకు సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా తెలుగులో సిలబస్ గురించి క్లియర్గా చూసినట్లయితే ఈ తెలుగు సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ సిలబస్ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి మెయిన్గా పార్టీలో చూసినట్లయితే సాధారణ అధ్యయన మరియు మానసిక సామర్థ్యాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొదటి కేటగిరీ మనం చూసినట్లయితే సాధారణ మానసిక సామర్థ్యం మరియు తర్కం. ఇంకా 2వ పాయింట్ వచ్చేసరికి డేటా వ్యాఖ్యానంతో పరిమాణాత్మక ఆప్టిట్యూడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా 3వ పాయింట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. ఇంకా 4వ టాపిక్ వచ్చేసరికి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రస్తుత వ్యవహారాలు అంటే మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంకా 5వ టాపిక్ వచ్చేసరికి జనరల్ సైన్స్. మనకి నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది. ఇంకా 6వ కేటగిరీ మనం చూసినట్లయితే ఏపీలో ప్రత్యేక దృష్టి, సారించిన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. ఇంకా 7వ కేటగిరీ వచ్చేసరికి
భారత రాజకీయ మరియు పరిపాలన రాజ్యాంగ సమస్యలు, 73-74 రాజ్యాంగ సవరణలు, ప్రజావిధానం, సంస్కరణలు మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన సూచనలతో ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా 8వ కేటగిరీ వచ్చేసరికి సమాజం, సామాజిక న్యాయం, సరైన సమస్యలు, సూచనలు, సలహాలు. అదేవిధంగా 9వ కేటగిరీ వచ్చేసరికి భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక అంశాలు, భౌతిక అంశాలు. ఇంకా 10వ కేటగిరీ వచ్చేసరికి ప్రభుత్వం ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఇంకా కేటగిరీ బి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి టాపిక్లు వారిగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీడియో క్వాలిటీ పెంచుకుని ఫజ్లో పెట్టుకుని నోట్ చేసుకోవచ్చు, లేదా పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు సిలబస్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు. ఈ పోస్టులు మొత్తంగా మనకి 11,158 ఉన్నాయి, 13 జిల్లాలకు సంబంధించి. క్లియర్గా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఈ సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. అప్లై అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అన్ని పోస్ట్ కేటగిరీలు కూడా అప్లై అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సివిల్ సర్వేయర్లో మనకి 2 ఇయర్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ సర్వేయర్కి సంబంధించి 2 ఇయర్స్ కోర్స్ చదివిన అభ్యర్థులు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్లో ఒకేషనల్ గ్రూప్లో సర్వేయర్కి సంబంధించి కోర్స్ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లేదా డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్స్ చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళతో పాటుగా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది కదా, దీన్ని కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వేకి సంబంధించి ఏ స్పెషల్ కోర్స్ చేసినా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి క్లియర్ అండ్ కట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 9 నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని పోస్టులు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు 1, 2, 3 పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మాదిరిగానే అప్లై అప్లికేషన్లో 1st ప్రిఫరెన్స్, 2nd ప్రిఫరెన్స్, 3rd ప్రిఫరెన్స్ ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి వయసు విషయానికి వచ్చినట్లయితే సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 5 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు అయితే ఉంటుంది. ఇంకా కొన్ని ప్రత్యేక క్వాలిఫికేషన్లు కలిగిన అభ్యర్థులకు వయసు సడలింపు వివరాలను కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకి అయితే 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. పరీక్ష ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అభ్యర్థులకు 200 అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 200 ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్గా అయితే ఛాన్స్ లేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే నాన్ లోకల్ కింద అప్లై చేస్తారో వాళ్ళకి ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పక్క జిల్లాలో మ్యాక్సిమం 3 జిల్లాల్లో దరఖాస్తులు అయితే చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా సర్వేయర్ పోస్టులకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 150 మార్కులు ఉంటుంది. జనరల్ స్టడీస్ వచ్చేసరికి 50 ప్రశ్నలు 50 మార్కులు 50 నిమిషాలు ఉంటాయి. ఇంకా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి 100 ప్రశ్నలు 100 మార్కులు 100 నిమిషాలు. మొత్తంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే 150 మార్కులు ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది. 4 తప్పులు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది కోత విధిస్తారని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఇంకా మనం సిలబస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే టాపిక్ల వారీగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పార్టీలో మనకి మొత్తంగా 12 సబ్ టాపిక్లు అయితే ఉన్నాయి. ఇంకా పార్ట్ బిలో మనం చూసినట్లయితే సిలబస్కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు అప్లై అప్లికేషన్లో తెలుగు మీడియం ఎంపిక చేసుకుంటే పేపర్ అనేది తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకుంటే మీకు పేపర్ అనేది ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. ఓకే, మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సిలబస్కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే పార్ట్ ఏలో మనకి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు, ఇంకా 2వ టాపిక్ వచ్చేసరికి ప్రస్తుత వ్యవహారాలు, జాతీయ ప్రాంతీయ మరియు ఆంధ్ర రాష్ట్రం యొక్క వ్యవహారాలు, ఇంకా 3వ కేటగిరీ వచ్చేసరికి జనరల్ సైన్స్. మనకి నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, టెక్నాలజీలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర, భారతదేశం యొక్క చరిత్ర, అదేవిధంగా రాజనీతి శాస్త్రం, దీనికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన,
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు, సమస్యలు, విభజించడం, విభజన గురించి వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఉంటాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన గురించి కూడా మనకి ప్రశ్నలు అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. ఇక పదో కేటగిరీ వచ్చేసరికి తర్కం, అంటే మనకి ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం, డేటా సెఫిషియన్సీ, దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పార్ట్ బిలో కూడా మనకి టాపిక్ల వారీగా క్లియర్గా సిలబస్ అయితే ఉంది. సిలబస్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. చాలామందికి తెలియట్లేదు, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి అక్కడ లింకులు అయితే మీకు కనిపిస్తాయి, సిలబస్కి సంబంధించి లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు గూగుల్ డ్రైవ్కి కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో క్లియర్గా టాపిక్ల వారీగా సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయడం జరిగింది. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ మన ఛానల్లో జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, గ్రామ సచివాలయానికి ఉపయోగపడే ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.